భానుడి ప్రతాపానికి ప్రజలు బయట తిరగాలంటే భయపడుతున్నారు. రోజువారీగా 40 నుంచి 42 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉండడంతో ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీలు 10 గంటలలోపే ఇంటికి చేరుతున్నారు. నిత్యం ఎండలో నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు సైతం ఇబ్బందిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. బయటకు వచ్చే సమయంలో కంపల్సరీ నెత్తికి టవల్స్, కంపల్సరీ శీతల పానీయాలు అయితే తీసుకుంటున్నారు. శీతల పానీయాలు తీసుకున్నట్టయితే బాడీలో ఉన్న వాటర్ అంతా డిహైడ్రేషన్ అవుతుంది, కాబట్టి వడదెబ్బ తాకే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే సమయంలో కంపల్సరీ నెత్తికి కర్చీఫ్లు అయితే కట్టుకొని వస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మనం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. బస్సులలో ప్రయాణం చేసేవారు కావచ్చు, ఒకవైపు వాళ్ళు వెళ్లే సమయంలో వచ్చే సమయంలో కూడా ఇక్కడ వాళ్ళకు చల్లని సలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాడీలో ఉన్న వాటర్ అయితే వెళ్తుంది. ఈ రోజువారీగా చూసుకుంటే దాదాపు 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఈ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందనే నేపథ్యంలో చాలా చోట్ల సర్వేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు రామగుండ పరిసర ప్రాంతాలు చూసుకుంటే అక్కడ మొత్తం బొగ్గు గనికి సంబంధించిన గనులు ఉంటాయి. ఒకవైపు అక్కడ ఉన్న కార్మికులు లోపలికి వెళ్ళాలంటే కూడా కష్టతరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అందుగురించే వాళ్ళకి ఉదయం వేళలోనే షిఫ్ట్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ సాయంత్రం వేళంలో వెళ్ళడానికి వాళ్ళకు అవైలబుల్ ఉండేటట్టుగా అక్కడ ఉన్న సింగరేణి యాజమాన్యం కూడా చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూడా 45 నుంచి 46 డిగ్రీల వరకు కూడా రామగుండ పరిసర ప్రాంతాల్లో ఆ ఎండ తీవ్రత నమోదవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు కరీంనగర్లో ప్రజలే కాదు, ఒకవైపు పోలీసులు, ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు వాళ్ళు విధులు నిర్వహించాలంటే ఉదయం వేల నుంచి అదేవిధంగా నిల్చొని విధులు నిర్వహించాలి. వాళ్ళకి ఏ విధంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఉదయం వేల నుంచి అంటే ప్రజలు నడుచుకుంటూ పోతారు, వెళ్తుంటారు, అది కామన్గా పోతూ ఉంటుంది. మీరు ఉదయం నుంచి ఇట్లనే నిల్చోవాలి, ఇదే పరిస్థితులు ఉంటాయి. ఈ ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది? ఎండ తీవ్రత బాగానే ఉంది సార్, కానీ మరి ట్రాఫిక్ మనం పబ్లిక్ని కొంచెం సేఫ్గా పంపించాలి కాబట్టి మనం ఎండలో అయినా తప్పట్లేదు. మాకు కూడా మంచిగా ఇబ్బంది ఉంది, ఇబ్బంది అంటే కొంచెం బాగానే ఎండ తీవ్రత ఉంది కాబట్టి చేయలేని పరిస్థితి ఉన్నా కానీ మరి తప్పని పరిస్థితి కాబట్టి చేయవలసి వస్తుంది. పబ్లిక్కి మనం సేఫ్గా పంపించాలి కదా, అది మనకి ఇంపార్టెంట్ ఉంది. ఎండ తీవ్రత గతంలో ఎప్పుడైనా చూస్తారా? ఇట్లా ఎండ తీవ్రత అంతకంటే పోయినసారి కంటే ఈసారి కొంచెం ఎక్కువనే ఉంది. అంతే, ఇంతకు ముందు అయితే ఎప్పుడు అట్లా మాకు ఇంత ఎండ తీవ్రత అనిపించలేదు. అయినా ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వల్ల మా పై ఆఫీసర్స్ కూడా చాలా ప్యాకెట్లు అవి కానీ పంపిణీ చేస్తున్నారు, కానీ ఎండను మనం ఆపుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. బాగా తీవ్రత బాగానే ఉంది ఈ పరిస్థితి. వాళ్ళకు కూడా ఉదయం నుంచి విధులు నిర్వహించాలి, కాకపోతే ఎండ తీవ్రత చేయడం బట్టి గతంలో మాదిరిగా కంటే ఇప్పుడు ఎండ తీవ్రత అధికంగా అయింది. ఒకవైపు మేము డ్యూటీలో నిలబడాలి కాబట్టి కూడా చోట నిలబడి వర్క్లు చేసుకో వర్క్ చేయాలి కంపల్సరీ కాబట్టి మేము ఈ డ్యూటీని అయితే కంపల్సరీ నిర్వర్తిస్తున్నాం. కానీ ఎండ తీవ్రతతోటి చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయని కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకైనా కానీ ప్రజలు బయటకు రావాలంటే కంపల్సరీ ఈ నెత్తికైతే టవల్స్ కట్టుకోవాలి, చల్లని పానీయాలు తీసుకోవాలి. ఒక కొంతమంది అయితే వర్క్ ఏం లేనప్పుడు బయట తిరగాల్సిన అవసరం అయితే ఎంతైనా లేదని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది చూసుకుంటే ఇండ్లకి పరిమితం అవుతున్నారు, ఏసీలు లేదంటే కూలర్ల మధ్య ఉండి ఎండ తీవ్రతను దాటే విధంగా కూడా వాళ్ళు ముందరిపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రోజువారీగా 42 డిగ్రీల నుంచి దాదాపు 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉండతో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులే నెలకొన్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్ సార్తో కలిసి రవీంద్ర.